కొయ్యగుట్టపై బండరాళ్ల మధ్య వెలిసిన మల్లికార్జున స్వామి భక్తులకు కొంగు బంగారమై వెలగొద్దుతున్నాడని కొన్నేళ్ల క్రితం వెలిసిన మల్లికార్జున స్వామి సన్నిధిలో మాఘ అమావాస్య సందర్భంగా జాతర నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. మెదక్ జిల్లా మెదక్ మండల్ మంబూజ్పల్లి మాచారం గ్రామాల శివారులోని కొయ్యగుట్టపై బండరాళ్ల మధ్య గుహలో సుమారు 155 ఏళ్ల క్రితం శ్రీ మల్లికార్జున స్వామి కొలువుదీరడంతో పూజారి మల్లయ్య వారసులు వంశ పారంపరంగా ఇక్కడ ఎన్నో దశాబ్దాలుగా పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ, ప్రతి ఏటా మాఘ అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి 3 రోజుల పాటు జాతర నిర్వహిస్తామని వారు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నేటి రోజు మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని, వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. జాతర సమయంలో బోనాలు, అగ్నిగుండాలు, బండ్ల ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. కొయ్యగుట్టపై శ్రీ మల్లికార్జున స్వామి నుంచి 24వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వంశ పారంపర్య అర్చకులు తెలిపారు. 23 సోమవారం ఉదయం పంచామృతాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, శివజప యజ్ఞం, మహానివేదన, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం అగ్నిగుండం, స్వామివారికి బోనాల సమర్పణ, రుద్రాభిషేకం, ఒగ్గు కథలు, 24వ తేదీ రుద్రాభిషేకం, శ్రీ రేణుకామాతకు బోనాలు, ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు. కుమరెల్లి మల్లయ్య నీకు ఆరతి వారే, ఆరతి వారే, మంగళారతి వారే, మా ఐలని మల్లయ్య నీకు ఆరతి వారే, ఆరతి వారే, మంగళారతి వారే, మా మైలరం మల్లన్న నీకు ఆరతి వారే, కుమరెల్లి మల్లయ్య నీకు ఆరతి వారే, ఐలోని మల్లయ్య నీకు ఆరతి వారే, మైలరం మల్లయ్య నీకు ఆరతి వారే. అరే ఆరతి వారే, మంగళారతి వారే, మా దేవుడ మల్లయ్య నీకు ఆరతి వారే. ఆరతి వారే, మంగళారతి వారే, బతిపూలతో స్వామికి పూజ అయ్యరే. ఆరతి వారే, మంగళారతి వారే, మన బాలా మల్లేశునికి తొట్లగట్టరే. ఆరతి వారే, మంగళారతి వారే, సకల జనులంతా కలిసి పాట వాడరే. బతిపూలతో స్వామికి పూజ అయ్యరే, మన బాలా మల్లేశునికి తొట్లగట్టరే. సకల జనులంతా కలిసి పాట వాడరే. అరే ఆరతి వారే, మంగళారతి వారే, మా దేవుడు మల్లయ్య నీకు ఆరతి వారే. అరే ఆరతి వారే, మంగళారతి వారే, కదరసల మల్లయ్య నీకు ఆరతి వారే. ఆరతి వారే, మంగళారతి వారే, దొంగ మల్లయ్య నీకు ఆరతి వారే. ఆరతి వారే, మంగళారతి వారే, పెద్దపురం మల్లయ్య నీకు ఆరతి వారే. కదరసల మల్లయ్య నీకు ఆరతి వారే, దొంగ మల్లయ్య నీకు ఆరతి వారే, పెద్దపురం మల్లయ్య నీకు ఆరతి వారే. ఏ ఆరతి వారే, మంగళారతి వారే, మా దేవుడ మల్లయ్య నీకు ఆరతి వారే. నుండి శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. కళ్యాణంతో అమ్మవారి స్వామివారికి అవగాహన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుండి పండుగ తిరుగుత కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 7 గంటల 9 గంటల నుండి స్వామివారి యొక్క నగర స్వామివారి యొక్క ఉపకర కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 2వ రోజున సోమవారం రోజున అదే 4 గంటల నుండి స్వామివారికి విశేషంగా ఏకాదశి రుద్రాభిషేక పూజా కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి శ్రీ రుద్రహోమము, గణపతి హోమము, నవగ్రహ హోమము, చంద్ర దుర్గా హోమ కార్యక్రమాలు జరుగుతాయి. అదే మధ్యాహ్నం వందనాల కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుండి స్వామివారికి బోనాలు చెల్లించే కార్యక్రమం ఉంటుంది. గ్రామ వచ్చే వివిధ రకాల
స్వామివారి స్వామివారి యొక్క భూకథ కాలక్షేప కార్యక్రమం ఉంటుంది. మూడవ రోజున మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో శ్రీ రేణుకాయమ్మ మాతకి బోనాలు చెల్లించిన కార్యక్రమం పూజ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే మొదటి ఆదివారం నుండి అత్యంత వైభవపేతంగా శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా భక్తుల యొక్క సహాయ సహకారంతో జరుగును. ఈ స్వామివారి యొక్క కళ్యాణానికి స్వామివారి యొక్క జాతరం ఇచ్చే భక్తులకు గ్రామ ప్రజలే కాకుండా చుట్టూ గ్రామ ప్రజలు కాకుండా హైదరాబాద్ వాసులు, కామారెడ్డి గారు, నిజామాబాద్ గారు వివిధ రకాల జిల్లాల వాసులు కూడా స్వామివారి యొక్క కళ్యాణానికి స్వామివారి యొక్క జాతరను వీక్షించి స్వామి పూర్ణ కోరిక నిర్వహించే శ్రీ కొయగుట్ట మల్లన స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలని, అదేవిధంగా స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు అందరికీ ఉండాలని, వారి యొక్క స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని, వారు వారి వ్యాపారంలో కానివ్వండి, వారి ఉద్యోగంలో కానివ్వండి, వారి విద్యలో కానివ్వండి, వారి ఇతర వివాహానికి కార్యక్రమంలో కానివ్వండి, ఆ మల్లికార్జున స్వామి